ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే ఈ వ్లాగ్ ఏంటంటే ఇండియా నుంచి యుఎస్ వచ్చే వ్లాగ్ అండి. వచ్చే అంటే మా పెళ్ళైన తర్వాత ఇంకా 4 డేస్కి మేము బయలుదేరిపోయాం అనమాట. అందులో కూడా 2 రోజులు మేము బొబ్బిల్ వెళ్ళాము, అదే అనమాట ఇందులో కొంచెం ఇంక్లూడ్ చేస్తున్నాను. బొబ్బిల్లో ఏంటంటే మా మరిది వాళ్ళు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ ఉంటారు కదా, నానమ్మ, సో తను ఉంటారు, వాళ్ళని కలవడానికని వెళ్ళామన్నమాట. సో మా మరిది వాళ్ళు పెళ్ళికి రావాల్సింది కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అయితే ఇప్పుడు రాత్రి మాకు నాగ్పూర్ నుంచి ట్రైన్ ఉంది. అయితే ఫ్లైట్లో వెళ్దాము, టైం సేవ్ చేద్దామన్నా సరే ఆప్షన్ లేదు. వైజాగ్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి 3-4 గంటలు ట్రావెల్ చేయాలి. దాని బదులు ఇంకా ట్రైన్ అయితే సుఖం కదా, హాయిగా పడుకోవచ్చు అని ఇంకా ట్రైన్లోనే వెళ్ళిపోయామన్నమాట. రాత్రి 12:31కి అలా ట్రైన్ ఉంటే 11కి అలా వెళ్ళిపోయి ఇంకా స్టేషన్లోనే కొంచెం రిలాక్స్ అయ్యాము. సో ఇక్కడ ఇంకా అత్తగారు మాయగారితో పెళ్లి విషయాలు అవన్నీ కబుల్ చెప్పుకున్నాం. అదే టైం దొరికింది ఇంకా. అప్పటి వరకు అయితే ఫుల్ ఇంకా పెళ్లిలోనే బిజీ అయిపోయాను అనమాట. వెళ్ళింది మేము 3 వారాలకి, అందులో కూడా 5 రోజులు ట్రావెల్ తీసేసామనుకోండి, 2 వీక్స్ కోసమే వెళ్ళాను. అందులో షాపింగ్, పెళ్ళి అన్ని ఈసారి చాలా హెక్టిక్ అయిపోయింది. ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత అప్పటి వరకు కబుర్లు అవి చెప్పుకున్నాము. ఒక 1-1.5 అవర్ టైం అయితే ఉండేది. చలి కూడా కొంచెం ఉంది అప్పుడు, ఒక జాకెట్ అది వేసుకుంటే సరిపోయింది అనమాట. ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత ఇంకా మేమేం డిసైడ్ చేసామంటే ఇంకా పొద్దున్న ఎంత లేట్ అయినా నన్ను లేపద్దు అని చెప్పేసాను అనమాట. ఎంత టయర్డ్ అయిపోయినండి, అసలు నిద్రే లేదనమాట. ఆ 2 వారాల్లో ఎప్పుడు పడుకున్నాను, ఎప్పుడు లేచాను, ఎప్పుడు తిన్నానో కూడా తెలీదు. ఇంకా లాస్ట్ ఏమో మధ్యాహ్నం పడుకోపెట్టేసిన దాన్ని కాబట్టి ఇంకా అది ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంది. ఇంకా అది పైన కిందన ఇంకా ట్రైన్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, దానికి ఊహ తెలిసిన తర్వాత, అంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లే కొంచెం, ఇప్పుడైతే ఇంకా పైకి కిందకి అలా ఎక్కుతూ ఆడుతూ ఉంది. ట్రైన్ ఎక్కే కూడా ఒక 1.5 గంట సేపు ఆడుతూ ఉంది. ఇంకా దాన్ని బెర్త్ మీదకి తీసుకెళ్ళి జబర్దస్తి పడుకోపెట్టానమాట. ఇంకా పడుకున్న వాళ్ళం నేనైతే పొద్దున్న 10కి లేచాను. ఇంకా నన్ను కూడా ఎవరూ లేపలేదు, మా వాళ్ళు లేవడం ఇంకా లాస్ట్ చూసుకోవడం అవన్నీ చూసుకున్నారు. హాయిగా ఎంత రిలాక్స్ అనిపించితో మంచి నిద్ర అయింది అనిపించింది. దాని తర్వాత ఏవో తిండంతా ఆగడము అవన్నీ చేసాము. మధ్యాహ్నం 2-2:30 కల్లా మేము బొబ్బిల్ అయితే చేరిపోయామండి. చెప్పాను కదా జర్నీలోనే మాకు 1-1.5 డే జర్నీకే అయిపోయింది వెళ్ళడం రావడం. అక్కడ ఉన్నది మటుకి బొబ్బిల్లో వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసింది ఒక రోజే. అయితే ఇక్కడ స్టేషన్కి మా మరిది వచ్చారండి తీసుకోవడానికి. చాలా గ్రీనరీ, పొలాలు ఎంత బాగుంటాయి కదా బొబ్బిలు, అయితే నాకు చాలా నచ్చింది. అయితే మరిది వచ్చారు తీసుకోవడానికి. ఇంకా వాళ్ళు చిన్నాన్నని చూస్తే అది ఇంకా ఎక్కిపోయింది. ఎక్కిపోయి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగిందంటే మా అక్కి అన్న ఏడి అని. సో మా మరిది వాళ్ళకి ఒక కొడుకు, సో వాడంటే లాసకి చాలా ఇష్టం, వాడికి కూడా లాస అంటే ఇష్టం. సో అలాగా ఇంకా వాడిని స్కూల్కి పంపించారు ఆ రోజు. మేము ఇంటికి వెళ్ళేసరికి 3 అయింది, వాడు ఎలాగో 4-4:30కి వచ్చేస్తాడని. వెళ్ళిన తర్వాత మంచి వెల్కమ్ చెప్పారు, మా ఆయన్ని వీడియో తీయమన్నాను. కానీ ఆయనేమో హడావిడిలోనేమో కెమెరా బటన్ ఆన్ చేయడం మర్చిపోయారు. సో ఇంకా సరే ఏవో కొన్ని మూమెంట్స్ అయినా క్యాప్చర్ చేసుకున్నావు, ఎంత బాగా చేశారంటే వెల్కమ్, అది ఇంకా అది నేను అవ్వలేదన్నమాట, ఇంకా మీతో పాటు షేర్ చేసుకోవడం అవ్వట్లేదు, నాకు కూడా మెమరీకి లేదు. బట్ దట్స్ ఓకే, తిను మా నానమ్మ అంటే మా హస్బెండ్కి అమ్మమ్మ, నేను నానమ్మ అని పిలుస్తాను. చాలా ప్రేమగా ఎంత బాగుంటారో అసలు అందరితో చాలా బాగుంటారు. ఇంకా మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి అక్షజ్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా వీళ్ళ బాండింగ్ అయితే చెప్పక్కర్లేదు. మేమున్నది ఒక్కటే రోజైనా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. వీళ్ళతో పాటు ఎప్పుడు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు హడావిడిగా ఇండియా ట్రిప్కి వెళ్ళడమే ఇంకా నెక్స్ట్ టైం అనుకున్నాం అనమాట. 10 రోజులు 15 రోజులు వీళ్ళిద్దరిని ఎంజాయ్ చేసేటట్టు ఒక చోట ఉండాలి అని. కానీ మనం ఎప్పుడు కూడా ఇండియా వెళ్ళినా ఏదో ఫంక్షన్స్కి అలాగే వెళ్తాం కదా, లీజర్గా అయితే ఎప్పుడూ వెళ్ళము. సో చూడాలి ఇంకా నెక్స్ట్ టైము. సో వీళ్ళైతే చాలా బాగా ఆడుకున్నారు. ఇంకా కలరింగ్ చేసుకోవడము ఇది అది ఇద్దరు కలిసి తినడము. ఇంకా మా చెల్లికైతే అంటే నా తోటికోడలు, అది నా చెల్లె కదా, సో దానికైతే మా లాస్ అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా అడగద్దు. ఇంకా చెప్పాను కదా ఇంకా నేను అక్కడికి వెళ్ళి అయితే హాయిగా రిలాక్స్ అయ్యాను అనమాట. లాస్ అని వాళ్ళే మొత్తం స్నానం చేయించడం దగ్గర నుంచి తినిపించడం అన్నీ ఇంకా వాళ్ళు వెనకాల తిరుగుతూనే ఉంది. ఇది కూడా నా దగ్గరికి రాలేదు అసలు. సో మా లాస్య కూడా ప్యాంపరింగ్ చేస్తే పిల్లలకి చాలా ఇష్టపడతారు కదా, ఇంకా వాళ్ళు మామూలు ప్యాంపరింగ్ ఉండదు, నేనే స్ట్రిక్ట్గా ఉంటాను. అయితే ఇంకా మా చెల్లికి మేకప్ చేసుకోవడం, నెయిల్ పెయింట్స్ అవన్నీ చాలా ఇష్టము. లాస్య కూడా అదే ఇష్టం అనమాట. దానికి ప్రిన్సెస్ లాగా రెడీ అవ్వడము, గాజులు వేసుకోవడము, పట్లంగాలు అవి వేసుకోవడము. యూజువల్గా చిన్నపిల్లలు ఇవన్నీ వేసుకోవడం ఇష్టపడారు కదా, లాస్యకి అయితే అన్నీ చాలా ఇష్టము. పెళ్లిలో కూడా పట్లంగాలు లెహెంగాలు అన్నీ చాలా చక్కగా వేసుకుంది. అయితే ఇంకా మా చెల్లి అయితే దానికి ఇంకా నెయిల్ పెయింట్లు పెట్టడము, ఇంకా అన్ని మేకప్ చేయడం అవన్నీ ఇద్దరు కూర్చొని చేసుకున్నారు. మేము వెళ్ళేసప్పటికే వాళ్ళు వంట అంతా చేసి రెడీగా ఉన్నారు నానమ్మ ఇంకా చెల్లి. సో అంటే లీజర్గా అందరితో పాటు టైం స్పెండ్ చేయొచ్చు కదా అని. దాని తర్వాత ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా మా ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నామండి, ఫస్ట్ టైం అందరం కలిసాము. సో ఇంకా పిక్ తీసుకుని మెమరీకి ఉంటుంది అని పిక్ అయితే తీసుకున్నాము.
దాని తర్వాత ఇంకా వీళ్ళ ఆటలు మాటలు మామూలుగా లేవు. ఆ రోజు యాక్చువల్లీ మా మరిది వాళ్ళది యానివర్సరీ కూడా, సరే యానివర్సరీ కూడా ఉన్నట్టు ఉంటుంది కదా అని వెళ్ళామన్నమాట. ఇంకా రాత్రి అయితే 2-2:30 పడుకున్నాం అందరం. అలాగే టైం స్పెండ్ చేసాము. ఒక రూమ్లో ఒక్కళ్ళు అలా ఉన్నారు. యాక్చువల్లీ నానమ్మ రూమ్లోనే అందరూ ఉంటారు. తన దగ్గర అయితే ఇంకా అందరూ అతుక్కుపోతారనమాట, అక్కడే ఉంటారు పొద్దున్న నుంచి రాత్రి వరకు. నానమ్మ అలిసిపోయి ఆ రోజు కొంచెం రెస్ట్ తీసుకున్నారు కాబట్టి మేము ఇంకో రూమ్లోకి వచ్చి ఆడుకుంటున్నాం అనమాట. ఇంకా ప్రజ్ఞ అయితే లాసన్ అస్సలు వదలలేదండి, మా చెల్లి పేరు ప్రజ్ఞ. ఇంకా కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ అవన్నీ తీసుకున్నాము. సో ఇదేనండి నా చెల్లి ప్రజ్ఞ, నా పార్ట్నర్ ఇన్ క్రైమ్. సో మేమైతే అన్నీ షేర్ చేసుకుంటాం. టచ్ వుడ్ చాలా బాగుంటుంది మా బాండ్. దాని తర్వాత ఇంకా ఆ రోజు ఇంకా టైం స్పెండ్ చేసుకున్నాం ఫ్యామిలీతో పాటు. ఇది నెక్స్ట్ డే, ఇంకా ఆ రోజు బయలుదేరిపోతున్నాం అనమాట. చెప్పాను కదా ఒక రోజు ఉన్నాం అంతే. సో ఇక్కడ నానమ్మతో పాటు ఇంకా మా చెల్లి అయితే ఇంకా చెప్పానా దానికి ఛాన్స్ దొరికితే చాలు, ఉన్న చిన్న పిసర్ దానికి లాస్ట్కి జుట్టే లేదు, దానిలో కూడా ఇంకా దానికి హెయిర్ స్టైల్స్ ఇవి అవి చేసేసింది అనమాట. సో అవన్నీ అయిన తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయామండి మళ్ళీ స్టేషన్కి. మధ్యాహ్నం బండి అనమాట, అదే చెప్పిన రాత్రి బండి అయితే మనకు కొంచెం టైం ఇంకా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఉంటుంది. కానీ అలాంటి బళ్ళు ఉన్నాయి, బండ్లు కూడా కన్వీనియంట్ లేదు. ఇంకా మేము బొబ్బిల్ నుంచి నాగ్పూర్ చేరిన తర్వాత ఏమంటారు రేపు కాదు ఎల్లుండి అలాగ మా ఫ్లైట్ అనమాట. ఇంకా సర్దుకోవడం అది ఇది మొత్తం సరిపోయింది. అండ్ కొన్ని బొబ్బిల్లో కూడా ఈ వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేశాను. ఎంత బాగున్నాయి అంటే నాకు ఈ పల్లెటూర్లు ఈ వాతావరణం అది చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎక్కువగా పల్లెటూరులోనే అంటే ప్రతి సమ్మర్కి వెళ్ళేవాళ్ళం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళది నానమ్మ వాళ్ళది కూడా పల్లెటూరే కాబట్టి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి మాకు పల్లెటూరు. సో అక్కడికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అవన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఇప్పుడు స్టేషన్కి అయితే చేరిపోయాము. ఎంత ఎండ్ ఉందంటే ఈ బొబ్బిల్ స్టేషన్లో ఏంటంటే రాత్రి ఎవ్వరు ఉండరు, 7-8 తర్వాత అసలు ఎవరు ఉండరు, చీకటిగా ఉంటుందంట. ముందు మేము రాత్రి ట్రైనే బుక్ చేసుకున్నాం కానీ ఇంకా అది ప్రీపోన్ చేసుకున్నాము, పగల ట్రైన్ బుక్ చేసాము, అది కొంచెం డేంజర్ ప్లేస్ అనేసి. సో అది అండి, ఇంకా నెక్స్ట్ టైం వెళ్తే ఇంకా రాజుగారి కోట ఇంకా మిగతావన్నీ చూస్తాం. ఈసారి టైమే లేదు కదా, సో నెక్స్ట్ టైం వెళ్తే అవన్నీ తప్పకుండా చూస్తాము. ఇంకా నాగ్పూర్ చేరిన తర్వాత మా అత్తగారు మోయగారు భిలాయిలో దిగిపోయారు, మేమైతే నాగ్పూర్ వచ్చేసాము. ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ చేయడంలో కూడా చాలా బాధ అనిపించింది. స్టేషన్లో అయితే నేను అత్తగారు పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాము. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా ప్యాకింగ్ అది స్టార్ట్ అయిందండి. ఐరన్ చేసి బట్టలు అవన్నీ పెట్టుకున్నాను. ఈ ఐరన్ చేసి పెట్టకపోతే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇవన్నీ ఎలాగో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకోవాలి, కానీ ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఐరన్లు అవి చేసుకుంటున్నాను అనమాట. సో ఇదంతా చేసిన తర్వాత సర్దిన తర్వాత నెక్స్ట్ డే మా ఫ్లైటు. ఇంకా అందుకని ఆ రోజు ఇండియా వెళ్ళిన తర్వాత పెద్దగా ఏం స్ట్రీట్ ఫుడ్ అది తినలేదు అని ఇంకా నేను మా హస్బెండ్ చక్కగా యాక్టివా మీద వెళ్ళి ఈ వడపావు షాప్కి వెళ్ళాము. ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కాలేజ్ డేస్లో ఎక్కువ ఇక్కడే తినేదాన్ని. ఒకసారి భేల్పూరి సెంటర్ చూపించాను కదా అక్కడ, ఇంకా ఇక్కడ ఎంత బాగా చేస్తారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సరే ఇంకా వెళ్ళి తిందామని ఇక్కడైతే వచ్చాము. ఇక్కడ దాబేలి ఇంకా వడాపావు ఉంటుంది. దాబేలి కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, ఇంకా అందుకని నేను వడాపావు తిన్నాను. దాబేలి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, అది మా హస్బెండ్ తీసుకున్నారనమాట. సో చాలా ఎంజాయ్ చేసాము. అంటే అట్లీస్ట్ వెళ్లే ముందేనా తిందాం కదా అని. నేను పెళ్లిలో కూడా అసలు తినడానికి కుదరలేదండి. రిసెప్షన్ కూడా చాలా మంచి మంచి ఫుడ్ అది పెట్టారు కానీ ఏం తినడానికి అవ్వలేదు. బట్ దట్స్ ఓకే. ఇక్కడ అయితే చక్కగా కూర్చుని నేను వడాపావు అది ఎంజాయ్ చేసినాను. ఇది ముందు రోజు. సో మొత్తం ఫైనల్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే లాస్ట్తో ఇంట్లో టైం స్పెండ్ చేస్తున్నారు. నేను మా హస్బెండ్ ఇలా వచ్చాము. తినేసిన తర్వాత ఇంకా మన్నాడు పొద్దునే లేచామన్నమాట. యాక్చువల్లీ ఆ రోజు మోదీ కూడా వస్తున్నారు, మా ఫ్లైట్ ఉన్న రోజు. సో ఇంకా మా మమ్మీకి అయితే 3 ఆఫ్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేసేసింది ఏడుపు అదిను. నాకు కూడా వచ్చేసింది. ఇంకా దండం పెట్టుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. చెప్పాను కదా మోదీ వస్తున్నారు అనేసి. మా ఫ్లైట్ యాక్చువల్లీ మధ్యాహ్నం 12:30 అయితే మేము పొద్దున్నే 7 వెళ్ళిపోయాం. 3 గంటల ముందు ఉండాలి, 9 వెళ్దాం అనుకున్నాం. కానీ మోదీ రావడం వల్ల చాలా ట్రాఫిక్, ఇంకా ఎక్కడ పడితే అక్కడ పోలీస్ బందోబస్త్ అది ఉంది. ఇంకెందుకులే అనేసి పొద్దున్నే 7:30 అయితే బయలుదేరిపోయాం మేము. వెళ్ళి ఇంకా ఎయిర్పోర్ట్లో కూర్చోవడం మంచిది కదా అని. ముందైతే లోపల లౌన్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ వరకు అలౌ చేసేవాళ్ళు. కానీ ఆ రోజు అయితే పాపం అది కూడా అలౌ చేయలేదు. అయితే మేము బయట 8:30 వరకు నేను మమ్మీ డాడీ బయటే కూర్చున్నాం ఎయిర్పోర్ట్ బయట అందరం. సో తమ్ముడు మమ్మీ డాడీ 3 వచ్చారు ఎయిర్పోర్ట్కి. అండ్ చెప్పాను కదా ఇంకా మమ్మీ అయితే వదలలేదు లాస్ట్ అని. దానికి కూడా కొంచెం ఆ రోజు హెల్త్ బాగోలేదు, నిద్ర ఇటు అటు అయింది కదా దానివల్ల. ఇంకా మమ్మీ అయితే స్టార్ట్ చేసింది కార్లోనే,
ఇంకా నాకు కూడా ఏడుపు వచ్చేసింది. చాలా చాలా టఫ్ అండి ఇది. లాస్ట్ టైం ఇండియా నుంచి వెళ్తున్నప్పుడు అంత బాధపడలేదు, ఎందుకంటే మళ్ళీ 6 నెలల్లో వస్తామని తెలుసు కదా. ఈసారి అయితే నేను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు నాకు బాధే ఉండేది, ఎంత కావాలంటే అంత వాళ్ళతో టైం స్పెండ్ చేశాను అనమాట. మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలియదు కదా అందుకని. అండ్ ఇప్పుడేమో మా మమ్మీ వాళ్ళకి అతే వాళ్ళకి వీసా కూడా లేదు, అండ్ ఇప్పుడు ఈ వీసా స్లాట్స్ అవన్నీ దొరకట్లేదు టూరిస్ట్ వీసా. సో ఎప్పుడు చూస్తానో మళ్ళీ తెలీదు, అందుకని ఇవన్నీ తలుచుకొని నాకు కూడా ఏడుపు వచ్చింది. చాలా చాలా బాధపడ్డాను అనమాట. ఇంకా ఇవన్నీ తప్పవు కదా, చాలా చాలా టఫ్ పార్ట్ అయింది నాకైతే ఇది. ఇంకా అగో చూస్తున్నారా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు బందోబస్తు, ఎక్కడ పడితే అక్కడ. సో వేరే వేరే రూట్లు కూడా అంటే చెప్తూ ఉన్నారన్నమాట, ఇక్కడ నుంచి వెళ్ళండి అక్కడి నుంచి వెళ్ళండి అని. ఎక్కడ పడితే అక్కడ బోర్డులు అవి. యాక్చువల్లీ ఏంటంటే నాగ్పూర్ నుంచి ముంబైకి ఎక్స్ప్రెస్ వే ఆ రోజు ఓపెనింగ్ ఉంది, సో అందుకని మోదీ ఇనాగ్రేషన్కి వస్తున్నారనమాట. సో 9:30కి ఆయన వస్తున్నారు పొద్దున్న, అందుకని మేము ఇంకా తొందరగా వెళ్ళిపోయాము. ఆయన వచ్చే టైంకి అయితే ఇంకా ముందు ఒక అరగంట, తర్వాత అరగంట గంట మనకి ఎయిర్పోర్ట్ అంతా బ్లాక్ ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళిపోయాము. సో అది ఎక్కడ పడితే అక్కడ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, చెకింగ్ అది కూడా బాగానే చేశారు వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి. యూజువల్గా ఇంతేం ఉండదు, నాగ్పూర్ ఎయిర్పోర్ట్ చిన్నదే, బట్ ఆ రోజు అయితే చాలా చేశారు. దాని తర్వాత ఇంకా డ్రైవర్కి చెప్పామన్నమాట, మీరు పార్కింగ్లో ఉండండి, ఎలాగో లోపలికి వెళ్ళడానికి లేదు కనుక్కున్నాము లేదు. ఇంకా బయట చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా వాళ్ళు చాలా టైం ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేద్దామని ఊరుకున్నానమాట. మా మమ్మీ అయితే లాస్ట్ టైం ఇంకా అసలు వదలలేదు, దాన్ని బాగా మిస్ అయిపోతాను, ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసరికి అది పెద్దదైపోతుంది కదా. సో ట్రై చేస్తాము ఎంత వేగం వీసా స్లాట్స్ అవి ఓపెన్ అవుతాయి, వాళ్ళకి వీసా చేయించి నెక్స్ట్ ఇయర్ అది వాళ్ళని అతే వాళ్ళని రప్పిద్దామని యుఎస్ అయితే ప్లాన్ ఉంది. చూద్దాం ఇంకా దేవుడి దయ వస్తే వాళ్ళు కూడా. మెయిన్గా నేను మిస్ అయినా ఓకే, కానీ లాస్ట్ పెద్దదైపోతుంది. ఇంకా అది ఇంకా పెద్ద క్లాసులకి వెళ్తే మాకు ఇండియా వెళ్ళడానికి ఉండదు, వాళ్ళు కూడా రావడానికి, వాళ్ళు వస్తేనే టైం స్పెండ్ చేయడం అవుతుంది, ఇంకా స్కూల్ అది బిజీ అయిపోతుంది కదా. సో అందుకని తలుచుకొని ఇంకా ఉన్న గంట సేపు అయితే మేము ఏడుస్తూనే ఉన్నామన్నమాట. డాడీ కూడా చాలా చాలా బాధపడ్డారు. యాక్చువల్లీ మమ్మీతో బాండ్ ఎక్కువే నాకు, ఈ డాడీతో కూడా చాలా ఎక్కువ. సో ఇంకా సరే ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా పోలీస్ చెప్పారనమాట ఇంకా మోదీ వస్తారు కదా మీరు లోపలికి వెళ్ళిపోండి ఇంకా ఇక్కడ స్ట్రిక్ట్ చేసేస్తాము అనేసి. ఇంకా వదలాలని అయితే అనిపించలేదు, వెరీ వెరీ టఫ్. నాకైతే వీడియో చూస్తూ ఉంటేనే ఏడుపు వచ్చేస్తున్నది, చాలా టఫ్ అండి బాబోయ్. ఇంకా తప్పదు కదా, అందుకని లోపలికైతే వెళ్ళిపోయాము. ఎంతగానో ఉన్నా మనకి ఏమంటారు తృప్తి అయితే ఉండదు కాబట్టి వెళ్ళిపోయాము. ఇంకా దాన్ని వదలాలనిపించలేదు మా మమ్మీ డాడీకి, అది చాలా అల్లరిపిల్ల కదా, దాంతోపాటు అయితే చాలా బాగా టైం స్పెండ్ చేశారు. సో ఫైనలీ బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. వాళ్ళు ఇంకా మమ్మల్ని లోపలికి వెళ్ళిన తర్వాత అగో మమ్మీ వాళ్ళు బాయ్ చెప్పేసి వెళ్ళిపోమని చెప్పాము, వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా సామాన్లు అవన్నీ చెక్ఇన్కి పంపించాము. యాక్చువల్లీ మాది నాగ్పూర్ నుంచి ముంబైకి డొమెస్టిక్ ఫ్లైట్ అండి, అక్కడ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట మాకు ముంబైలో. చెప్తాను నేను, ముంబైలో ఏంటంటే ఇంటర్నేషనల్ టర్మినల్ డొమెస్టిక్ టర్మినల్ వేరు వేరు కదా. సో డొమెస్టిక్లో మేము సామాన్లు తీసుకుని ఇంటర్నేషనల్లో వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు ముంబై వెళ్ళమని డిసైడ్ అయ్యాము. సో అక్కడ నాగ్పూర్ ఎయిర్పోర్ట్లోనే చిన్నగా ఇలా ప్లే ఏరియా ఉంటే మైండ్ డైవర్ట్ చేయడానికి, ఇంకా లాస్ట్ కూడా అమ్మమ్మ తాత ఐ మిస్ యూ అని ఏడుస్తుంది కొంతసేపు ద మైండ్ డైవర్ట్ చేయడానికి, ఇక్కడేమో ఆడుతూ ఉండి పిల్లలు ఏమో చాలా తొందరగా మర్చిపోతారు కదా. సో అలాగా ఇంకా వేరే దాంట్లో పడి ఇది కూడా మర్చిపోయింది అనమాట. దాని తర్వాత ఇంకా ఫ్లైట్ తీసుకున్నాము, ఇండిగో ఫ్లైటు నాగ్పూర్ నుంచి ముంబైకి. ముంబైలో మాకు 6 గంటల లేఓవరు, ఇంకా చెప్పాను కదా ఈ ట్రిప్ అంతా ఈ లేఓవర్కే సరిపోయింది, బట్ దట్స్ ఓకే. ముంబైలో మాకు లేఓవర్ దొరికింది కాబట్టి మేము ఈ టర్మినల్ నుంచి ఆ టర్మినల్కి అంటే ఇంటర్నేషనల్ నుంచి డొమెస్టిక్కి వెళ్ళగలిగామన్నమాట, సారీ డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్కి. సామాన్ అంతా తీసుకుని వెళ్ళేసరికి నాకైతే చుక్కలు కనిపించాయి బాబోయ్, అసలు ఎంత టైర్డ్ అయిపోయామంటే అంత టైర్డ్ అయిపోయాము. సో ఇదండి ముంబై ఎయిర్పోర్ట్ చేరిపోయాము. చేరిన తర్వాత అక్కడ సామాన్లన్నీ పంపించాక కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ముంబై నుంచి దోహాకి ఫ్లైట్ అనమాట నెక్స్ట్ ఇది. సో ఇక్కడ మనం బుక్ చేస్తే మనకి డాలస్, దోహా నుంచి డాలస్ కదా, డాలస్లో డైరెక్ట్ లగేజ్ దొరుకుతుంది కాబట్టి ఒక రిలాక్సేషన్. సో ఇక్కడ చాలా టైం పట్టింది, ఖతార్ ఎయిర్వేస్ ఏమో చాలా టైం తీసుకున్నారు, ఇక్కడ అన్ని కౌంటర్లు ఓపెన్ చేయలేదు అమ్మయ్య. ఇంకా సామాన్ అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కూర్చుని రిలాక్స్గా తిన్నాము. ఎప్పుడో పొద్దున బయలుదేరిన వాళ్ళము అసలు ఏం సరిగా తినలేదు. ఇంకా ముంబై ఎయిర్పోర్ట్లోనేమో తిన్నాము ఇంకా ఫ్లైట్కి టైం ఉందని. సో తినేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయామండి ముంబై టు దోహా ఫ్లైట్కి.
ఇంకా ఈ ఫ్లైట్లో ఈ ఫ్లైట్ ఏమో 4 అవర్సే 4 అవర్స్ తర్వాత ఇంకా దోహా చేరం. అప్పటికే నా మొహంలో టైర్డ్నెస్ తెలుస్తుంది చూడండి. ఈ ఫ్లైట్లో అయితే లాస్యా పడుకుంది, నైట్ అయిపోయింది కదా మాకు అందుకని. సో దోహా అయితే మేము అక్కడ టైంకి చేరేవన్నమాట, పగలయింది అప్పుడు అక్కడ. సో ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ నడుస్తుంది కాబట్టి జనం అది బాగానే ఉన్నారు. అప్పుడే మేము వచ్చేటప్పటికి ఇంకా కొన్ని రోజుల్లో సెమీఫైనల్స్ నడుస్తున్నాయి అప్పుడు. సో జనం అది బాగానే ఉన్నారు అండ్ చేరిపోయాము. ఇప్పుడు ఏమంటారు, ముంబై నుంచి దోహా ఫ్లైట్కి అయితే వెళ్తున్నాము. సో చాలా హెక్టిక్ అయిపోయింది ఈ ట్రిప్ అయితే. మేము వచ్చేటప్పుడు కూడా అంతే అయింది అండ్ వెళ్ళేటప్పుడు కూడా అలాగే అయింది. సో ఇప్పుడు దోహా ఎయిర్పోర్ట్లో కాస్త రిలాక్స్ అయ్యామన్నమాట. అక్కడ లాంజ్ అది తీసుకోలేదు, 5 అవర్సే లేఓవర్ ఉంది కదా, ఇంకా లాంజ్ అది ఎందుకని తీసుకోలేదు. అక్కడే ఇంకా ఎయిర్పోర్ట్లోనే టైం స్పెండ్ చేసాము, సరిపోయింది మాకు అక్కడే తిరగడం. యాక్చువల్లీ ఇండియా వచ్చేటప్పుడు ఏమో దోహా ఎయిర్పోర్ట్ ఏం తిరగలేదు, అలిసిపోయి ఉన్నాం కదా, ఇంకా లాంజ్లో పడుకున్నాము. సో ఈసారైనా ఎయిర్పోర్ట్ అది తిరుగుదాము, కొంచెం షాపింగ్ అది చేద్దాము అని. అంటే చాక్లెట్స్ అవి ఇవి కొంచెం బాగుంటాయి కదా. దోహా ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, ఇంకా మాకు ఎంత ఆకలేసిందంటే. కానీ ఎక్కడ కూడా వెజ్ ఫుడ్ అయితే దొరకలేదు దోహా ఎయిర్పోర్ట్లో, అది కొంచెం డ్రాబ్యాక్ అండి. నాన్ వెజిటేరియన్స్కి అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, వెజ్ ఆప్షన్స్ అయితే ఏమీ దొరకలేదు మాకు. ఏదో పిజ్జా తీసుకున్నాం కానీ వీ వర్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో దోహా ఎయిర్పోర్ట్లో అదొక డ్రాబ్యాక్, ఫుడ్ అయితే మనకి సరిగ్గా దొరకదు. సరే అని ఇంకా ఇప్పుడు దోహా నుంచి డాలస్కి ఫ్లైట్ ఎక్కేస్తున్నాము. ఈ ఫ్లైటే కొంచెం లాంగ్, 14 అండ్ హాఫ్ అవర్స్ ఫ్లైట్ అనమాట. సో లాస్ట్కి ఏదో కొంచెం తినిపించేసాము, ఇంకా ఫ్లైట్లోనే మాకు ఎప్పటి పడితే అప్పుడు ఫుడ్ అది ఇస్తూ ఉన్నారు. సో ఇదేదో రోల్ లాగా ఇచ్చారండి, లోపలేమో పిజ్జా స్టఫింగ్ అది ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఆకలి మీద ఉన్నాం కదా, ఏదైనా టేస్టీగానే అనిపిస్తుంది. తినేసిన తర్వాత అమ్మయ్య ఇంకా లోపల ఏం షూట్ చేయలేదు, మూవీస్ అవి చూసి కొంచెం పడుకున్నాం అంతే. అమ్మయ్య డాలస్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఫైనలీ. ఇక్కడ కూడా మాకు చాలా టైం పట్టేసింది లగేజ్ రావడానికి, ఒక 40-45 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. అందరివి వచ్చేస్తున్నాయి, మావే రావట్లేదు, ఏమైందా అనుకున్నాము. ఫైనలీ అన్నీ వచ్చేసాయి. లగేజ్ కూడా కొంచెం ఎక్కువే ఉంది రిటర్న్లో, ఎక్స్ట్రా సూట్ కేసెస్ అవి తీసుకొచ్చామన్నమాట. సో అలాగా సామాన్ అది కూడా ఎక్కువ తెచ్చాను. ఏంటేంటి తెచ్చాను ఏంటి అన్నది కూడా వీడియో చేసి పెడతాను, తప్పకుండా చూడండి. సో ఫైనలీ డాలస్ అయితే వచ్చాం అమ్మయ్య ఒక సాయి ఆఫ్ రిలీఫ్. ఇక్కడ నుంచి డాలస్ ఎయిర్పోర్ట్ నుంచి మా ఇల్లు అంటే ఫ్రిస్కో ఒక 45 మినిట్స్ టు 1 అవర్ పడుతుంది. సో అందుకని ఇంకా లాస్ట్కి ఏమైనా స్నాక్స్ తీసుకోవడానికి వెళ్ళారనమాట, ఇంకా తినడానికి ఉంటుంది కదా కార్లో అనేసి. అది అండి. సో ఫైనలీ వి రీచ్ డాలస్. ఇప్పుడు ఏమంటారు, ట్యాక్సీ తీసుకుని ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం అండ్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మొహాలు చూడండి ఎంత టైర్డ్గా ఉన్నాయో, నిద్ర లేక టైర్డ్, చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా జెట్ లాగ్ అది కూడా 1 వీక్ ఉంది మాకు. సో ఎప్పుడు పడితే అప్పుడు పడుకుని లేచేవాళ్ళం అనమాట. ఫైనలీ మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇల్లు పరిస్థితి చూడండి, లోపల వరకు ఎలాగా డస్ట్ అంతా అదే ఆకులు అవి దూరేవో మాకైతే అర్థం కాలేదు. సో ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకు సరిపోయింది అనమాట. సో అది అండి, ఇంటికి అయితే చేరిపోయాము. దాని తర్వాత నేను యుఎస్ టు ఇండియా వెళ్ళినప్పుడు ప్లాంట్స్ అవన్నీ పెట్టాను కదా, ఇండోర్ ప్లాంట్స్, నా మనసు అంతా దాని మీదే ఉంది. బట్ దేవుడి దయ వల్ల ప్లాంట్స్ అన్నీ అంటే ఈ ట్రిక్ అయితే వర్క్ అయ్యింది. సో అది మీకు చూపిద్దాం అనుకున్నాను. సో అది అండి ఇవాళ వీడియో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎప్పుడైనా ఎలా చేశాను ఏంటి అన్నది యుఎస్ఏ టు ఇండియా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇట్ వర్క్, నా ప్లాన్స్ అన్ని చక్కగా ఉన్నాయి. సో అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.